ఏంటిది ఇది కూడా బిస్లరీయే ఒకటి కొంటే రెండు ఫ్రీగా ఇచ్చారు ఎక్కడో విన్నట్టుంది ఏంటే రివర్స్ లో రివెంజ్ డ్రామానా మొగుడిలా చేసాడే అని ఆడవడం మెలో డ్రామా కానీ నాకు అలాంటివి చేతకావు అయితే ఏం చేస్తావ్ నువ్వు నా పెళ్ళానివని వెళ్ళి నీ ఫ్రెండ్ సుందర్కి చెప్తావా నేను చెప్పను ఆ నీతోనే చెప్పిస్తా నువ్వు చెప్పు నాతో చెప్పిస్తావు మరి అంత ఎర్రపప్పు నేను చెప్పిస్తా నీ నోటితోనే చెప్పిస్తా అక్కడ నేను ఎవరో తెలియనట్టుగా తెగ నటించావుగా ఇప్పుడు నా యాక్టింగ్ కూడా చూడు ఏంటి నాతోనే ఛాలెంజా పెళ్ళం పగబడితే మొగుడెలా గిలగిలా ఫిట్స్ వచ్చి కొట్టుకుంటాడో మీరు అతి త్వరలో చూస్తారు అమ్మాయికి పూలు అవి పంపించుకొని పంపించారా ఏ మాట కూడా రావడం ఆయన వచ్చేసారా ఇంకా రాలేదమ్మా కళ్యాణి ఇయో పన్నీరు పట్టుకొని తీసుకోండి అమ్మా ఇవి ఏం జరుగుతుంది ఇక్కడ అది నీకు తెలియాలంటే నువ్వు కాసేపు ఆగాలి అక్క ఆయన కరెక్ట్ టైంకి వచ్చేస్తాడు కదా ఎవరంత కరెక్ట్ టైంకి వచ్చే మగాడు పర్ఫెక్ట్ పరమేశ్వరం అని ఆ అమ్మా ఇదిగో వచ్చేస్తున్నాను హలో హలో ఎవరమ్మా వచ్చేది వారు వచ్చిన తర్వాత మీకే అర్థం అవుతుంది ఆ వస్తున్నా నువ్వు చాలా గ్రేట్ బాబు దగ్గరుండి నువ్వే పెళ్లి జరిపిస్తానని ప్రామిస్ చేసావట ఇక మీ అభిరుచుల గురించి లైట్గా టచ్ చేస్తాం మీకు సంగీతంలో ప్రావీణ్యం ఉందా జాతీయ గీతం జనగణమన రెండవచ్చు మీకేమైన ఆటలు వచ్చా అష్టాచమ్మ చమ్మచక్క రెండవచ్చు ఏమిటి మేము ఇక్కడ ప్రశ్నలు అడుగుతుంటే అక్కడి నుంచి రెస్పాన్స్ వస్తుంది నేను ఆవిడ భర్తని అందుకే జీవితంలో పెళ్ళట్టు చేసుకుంటే పెళ్ళైన పెళ్ళాన్నే చేసుకోవాలని మేము డిసైడ్ అయిపోయాం మీరు మాకు నచ్చారు మేము మీకు నచ్చామో లేదో చెప్పండి చాలా అయినా ఆయన ఒకసారి కనుక్కుంటాను ఏమండి ఆయన మీకు నచ్చారా పెళ్లి చేసుకోవాల్సింది నువ్వు నచ్చవలసింది నీకు థాంక్ యూ బ్రదర్ ఇక నుంచి రెగ్యులర్గా మీ టచ్ లో ఉంటా పర్ఫెక్ట్ ముహూర్తం పెట్టుకొని వస్తా ఎలాగైనా దగ్గర నుండి మీరే మా పెళ్లి తెరిపించాలి వస్తా బ్రదర్ మనిషి నలుపైనా మనసు మాత్రం చాలా తెలుపు అయ్యో చాలా ఫీల్ అయినట్టున్నారక్క లేదక్క ఈ మాత్రం డోస్ కావాలి వెళ్ళాలంటే ఏమిటో ఈ మొగుళ్ళకు తెలియాలి తీసుకొచ్చానో తెలుసా నువ్వు పరిగెడుతుంటే నేను వెంటపడి తరిమి తరిమి కొట్టాలి నువ్వు ఎంత దూరం పరిగెత్తినా నా నుంచి చిర కొట్టించుకోవడం తప్పదు నువ్వు నన్ను ఇక్కడ తీసుకొస్తావని తెలిసే రెండు గ్లాసుల హార్లిక్స్ తాగొచ్చా నువ్వు నన్ను పట్టుకోలేవు అయితే నేనే వస్తా నువ్వు ఇలా ఎస్కేప్ అవుతావని తెలిసే నేను 10 గ్లాసెస్ గ్లూకోస్ తాగాను కబర్దా ఓయ్
హింసించకూడదే తప్పే నన్ను వదిలేవే పబ్లిక్ ప్లేస్ లో మొగుడు పెళ్ళానికి భయపడి పరిగెత్తడం చూసి మా స్త్రీ జాతి గర్వపడాలి ఈ విజయాన్ని వాళ్ళకే నేను అంకితం చేస్తాను నిన్ను వదలను మాటిచారు కమిట్మెంట్ మిస్ అయిందంటే నేను కోర్టుకు వెళ్తాను అప్పుడు నీ కోర్టుల గోవిందా ఇవాల్టికి ఇది చాలు మన మిడిల్ క్లాస్ కదా ఇన్స్టాల్మెంట్ అయితే బెటర్ ఇవరా టప్ 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 ఇష్క ఏ ఇష్క ఏ ఇష్క ఏ ఇష్క థూ ఆ ఓకే మేడం గారు వెయిట్ చేస్తుంటారు మీరు వెళ్ళండి హలో హాయ్ చందు నేను సుందర్ని హలో మేడం మీరా చెప్పండి నాకు ఈ రోజు సడన్ గా నేను చూడాలంది నిజంగానా మేడం ఇప్పుడే వచ్చేమంటారా ఏంటి ఇప్పుడు వస్తారా ఇప్పుడు నాకు 9:00 వరకు బోర్డ్ మీటింగ్ ఉంది అందుకని నైట్ 11:00 కి ఎవ్వరికి తెలియకుండా రండి ముఖ్యంగా మీ ఇద్దరు ఫ్రెండ్స్ కి షూర్ షూర్ మీకే తెలియదు నేను వచ్చింది ఓకే ఎవరు లేరు ఇటు కూడా ఈరే ఈ సుందరి నేను ఎలాగైనా సుందరి నేను టెన్షన్ భయపడతాను అంతే ఈ రేయి సుందరి ఏంటి చూస్తున్నావు అది నిజం కుక్కదే ఇటు పక్క పోలీసులు ఇటు పక్క ఈ కుక్క ఇక నా బతుకు బస్టాండే అయిపోయా వేమన్ తాత వేమన్ తాత నువ్వే కాపాడాలైనా ఆడి ఇన్నే ఉంటాడు అని నేనిడువా అసలే నేను ఓల్డ్ సిటీ నుంచి వచ్చాను నన్ను ఊరంతా తిప్పిండు ఇక ఎట్లానే పడతా అని పని నువ్వు ఏడికి పోయినా నిన్నిడువా నేను ఈడొక వేమన్నా గాడొక వేమన్నా వేమన తాత ఓ వేమన తాత 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 భలే ఉన్నాడే ఓ మంచి పద్యం పాడే 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 గలాటికడి ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు దీనితో రెండు వ్యక్తి కమ్మగుండు విశ్వదాభిరామ వినరవేమా నీ అబ్బరి అబ్బో దీనికి ఎంత ఫీల్ అయిపోతారా మా ఆవిడ చూడు సిటీ బ్యాక్ డ్రాప్ లో తరుగు తరుగు కొట్టింది శ్రీకన్య కాలనీ బ్యాక్ డ్రాప్ లో చితకొట్టు పెట్టింది నేనేమన్నా ఫీల్ అయ్యానా దీనికి ఎంత ఫీల్ అయిపోతారా ఏంటి ఏం చందు రాత్రి బాగా కుమ్మేశారంట ఇప్పుడు ఎలా ఉంది అయినా మేడం ఇంటికి గోడ దూకెళ్ళరా ఊరుకోలేడు అసలే వాడు దెబ్బలు తగిలి బాధపడుతుంటే మధ్యలో నీ తెప్పి పడుపులు ఎలా కొలా ఏడవండి నాకు కొంచెం స్పెషల్ పని ఉంది వస్తా ఎక్కడికి ఇవాళ శ్రావణ శుక్రవారం మేడం కి సెంటిమెంటల్ టచ్ ఇద్దామని గుడికి తీసుకెళ్తున్నా బెస్ట్ ఆఫ్ లక్ నువ్వేంది మా వాడికి బెస్ట్ ఆఫ్ లక్ చెబుతావు అక్కడే ఉందిరా రాంబాబు పాలిటిక్స్ నా బ్రెయిన్ ఏంటో చూపిస్తాను వీడికి నాకు కామన్ మొగడుకున్నాడు వాడి చేత వీడిని బుక్ చేయించి కబడ్డీ ఆడేస్తాను రా కమాన్ మేడం ఏంటి
చాలా ఎక్కువ చేస్తున్నాడు కదక్క అయ్యా ఆవిడ ఒక కీర్తి రెడ్డి వీడు ఒక పవన్ కళ్యాణ్ వీళ్ళతో తొలి ప్రమాచే సేగ్గు లేకుండా ఇన్నాళ్ళు మా కాపురంలో నన్ను ఎక్కడికి తీసుకెళ్లేదు కనీసం గుడికి కూడా తీసుకెళ్లేదు తెలుసా బాధపడకమ్మా ఒకసారి ఫోన్ ఇస్తారా హలో వేణు నేను పల్లవిని చెప్పల్లవి ఏ టెంపుల్ కు Within seconds, lo akkadun tam chudu. Identi, nenu okati kodithe inni mogutunnayi. Hello, brother. Identi ikkada vachadu. Evaru? Bhaktudu, bhaktudu. Meeru vadilesina gantulu eppudikina kottalsi neeve kada, brother. Aithe velli kottu. Meeru padan. Ekkadiki? Pakkane Venkateswara Swami gudi. Adenti? Ivval Shravana Shukravaram kada. Repu Shravana Shanivaram kada. అందుకని ముందు బిగ్ బాస్ ని దర్శనం చేసుకుంటే తర్వాత వచ్చి మేడం కలవచ్చు పదండి బ్రదర్ మన వుడ్ బి ఆ మన వుడ్ బి ఏంట్రా నీ అబ్బ నా వుడ్ ఓ బ్రదర్ అవని కన్నీ కేమనే కదా కామన్ ఇంటరీ బాబా అంటే వాడికి ఆల్్రెడీ పెళ్ళైంది ఇంకో దానికి లైన్ వేస్తున్నాడు ఇలాంటివన్నీ తప్పురా అంటే ఇదంతా మన కామనే బ్రదర్ మన కేబోయే భార్య పేరు మీద అర్థం చేయించాలి ఆ పేరు ఏంటన్నారు ఆల్్రెడీ పెళ్ళైంది కదా మళ్ళీ కాబోయే భార్య అంటాడండి అదేగా వీడితోటి దానికి విడాకులు ఇస్తాడట దీనికి లైన్ వేస్తాడట ఇలాంటి వాళ్ళని షూట్ చేసి అబ్బా షూట్ చేయాలంటే గన్ కావాలి ప్రస్తుతానికి మన దగ్గర గన్ లేదు కదండి తర్వాత చూసుకోవచ్చు బ్రదర్ మన ఆవిడకు పులిహేర అంటే ఇష్టమా పాల కోవ అంటే ఇష్టమా దద్దోజనం అంటే ఇష్టం నీ అబ్బా అడ్డమైన వాళ్ళందరికి అప్పులు ఇచ్చి సుమో రేంజ్ నుంచి సైకిల్ రేంజ్ కి వచ్చేసాం 2 డేస్ పోతే ఇది కూడా ఉండదన్న ఫోన్ అన్న ఆ మాట్లాడతా హలో నీ అబ్బ రామబాబు నా డబ్బులు ఎప్పుడు ఇస్తావురా అవునా రై ఆ శ్రీరామ్ గారు గుళ్ళో ఉన్నాడట ఎట్లానా నువ్వు పరిగెత్తుకు వచ్చావనా నన్ను ఎక్కించుకో జస్ట్ గుడి చుట్టూ 108 సార్లు ప్రదక్షిణం చేస్తే బ్రహ్మాండమైన కప్పులు అవుతా ఉంటాయి 108 సార్లు అబ్బా 1000 సార్లు కాదు కదా పదండి ఆ శ్రీరామ్ గారు ఎక్కడ ఉన్నా సరే లబకన పెట్టేయండి ఇంకా నా వల్ల కాదు అమ్మా అబ్బో చూసుకోవాలి కదన్నా ఒరే టొప్పారం అన్నా ఇంక నేను పరిగెత్తలేనురా ఇక్కడ ఈ రౌండ్ వేయడం కంటే సాయంత్రం ఆ రౌండ్ వేయడం చాలా ఈజీ ఎందుకండి ఇంత టెన్షన్ పెడుతున్నారు టెన్షన్ అంటే ఏమి లేదు వాడెవడో 2 లక్షల అప్పు కావాలని వారం రోజుల నుంచి తిరుగుతున్నాడు అందుకనే అన్నమాట